మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ రావు గారికి సంబంధించినటువంటి కొన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. నిన్న రాత్రి కోడెల శివ ప్రసాద్ గారి సత్తెనపల్లి క్యాంపు కార్యాలయంలో దొంగలు పడ్డారని ఏదో ఒకటి రెండు కంప్యూటర్లను దొంగలు తీసుకువెళ్లారని ఈరోజు కోడెల శివప్రసాద్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఆ దొంగతనం గురించి వివరించే ప్రయత్నం చేశారు. దానితో పాటుగా నా మీద కూడా చాలా కామెంట్స్ చేశారు. దానిలో ఏమన్నారంటే చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పే అంబటి దీనిపైన స్పందించాలి. అర్జున్ అనే అతను తన ఇంట్లో దొంగతనానికి వచ్చాడని దొంగతనం చేశాడని ఆ అర్జున్ అంతకుముందు తన దగ్గర పనిచేశాడని ఇప్పుడు నా దగ్గర పనిచేస్తున్నాడని ఇది ప్రతిపక్షాలు మీద అధికార పార్టీ పెద్ద కుట్రని మమ్మల్ని అందరినీ కూడా వేధిస్తున్నారని వైసీపీ కార్యాలయంలో పనిచేస్తున్న వ్యక్తుల చేత వైసీపీ వారే నా ఇంట్లో దొంగతనం చేయించారు అనేటువంటి ఒక ఆరోపణలు చేసి మా మీద బురద జల్లేటటువంటి కార్యక్రమం కోడెల శివప్రసాద్ గారు చేశారు. దానికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత సత్తెనపల్లి శాసనసభ్యుడిగా అదేవిధంగా ఆయన మీద గెలిచినటువంటి ప్రత్యర్థిగా ఆయన నన్ను మాట్లాడమని అనకపోయినా సరే నేను వారికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత నా మీద ఉన్నది. ముఖ్యంగా ఈ అర్జున్ అనే వ్యక్తి కోడెల శివప్రసాద్ గారు వారి మనుషులు ఎవరైతే ఈరోజు ఉదయం 12 గంటల తర్వాత కంప్లైంట్ ఇచ్చారో అర్జున్ అనే వ్యక్తి మీద అతను మరి అంతకుముందు కోడెల శివప్రసాద్ గారు ఆఫీసులో పనిచేశాడేమో నాకు తెలియదు. అతను ఒరిజినల్ గా అతను మున్సిపాలిటీలో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ. కొన్ని సందర్భాల్లో మున్సిపాల్ పని మీద కానివ్వండి, అదేవిధంగా ఒకటి రెండు సందర్భాల్లో ఆరోగ్యశ్రీకి అలా విధంగా చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్కి సంబంధించినటువంటి లెటర్లు కొట్టడంలో అతను ఎక్స్పర్ట్ అనే ఉద్దేశంతో అతను ఒకటి రెండు సార్లు మా ఆఫీసుకు వచ్చి మా ఆఫీసులో ఉన్నటువంటి మా పిఏకి అవి నేర్పినటువంటి సందర్భం ఉన్నదని నేను తెలుసుకున్నాను. ఇంతవరకు అతన్ని అయితే నేను ఎప్పుడు చూడలేదు. మా ఆఫీసులో పనిచేసే ఎంప్లాయీ అతను కానే కాదు, మున్సిపాలిటీలో పనిచేసే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ అతను. బహుశా మరి కోడెల శివప్రసాద్ గారి దగ్గర ఏమన్నా పనిచేశారేమో నాకు తెలియదు. దీనికి ఆయన పేరు ఆకురాతి అర్జున్ రావు, అర్జున్ అని పిలుస్తారు. దీనికి నేనే అతన్ని దొంగతనానికి పంపించానని, ఆయన ఇంట్లో దోపిడీకి నేనే కుట్ర చేశానని చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. నాకు అర్థం కాని ఏంటంటే నాకేం కరం పెట్టింది చెప్పండి, ఆయన ఇంట్లోకి వెళ్ళి దొంగతనం చేయించి పెద్ద కుట్ర చేసి చివరికి ఏం చేశానంటే 2 కంప్యూటర్లు ఎత్తుకుపోయానంట. 2 కంప్యూటర్లు ఎత్తుకుపోవడానికి, కోడెల శివప్రసాద్ గారి ఇంట్లో కన్నం వేయడానికి నేను నా మనుషుల్ని పంపించి కుట్ర చేసి 2 కంప్యూటర్లు ఎత్తుకుపోయి నేనేం పాగుతున్నాను, నాకేమో కర్మ పట్టిందా, నాకేమన్నా కోడెల శివప్రసాద్ గారి లాగా దొంగతనం చేయాల్సిన పని? ఆరోపణ చేసేటప్పుడు అబద్ధం ఆడేటప్పుడు కాస్త అతికేటట్టుగా అబద్ధం ఆడితే కొంతవరకు మీడియాను కానీ లేదా ప్రజలు కానీ నమ్ముతారు. మా మీద బురదలడం కోసం, తాను చేసినటువంటి తప్పిదాలను కప్పిపుచ్చుకోవడం కోసం అనేక తప్పులు చేసుకుంటూ పోతున్నాడు పాపం కోడెల శివప్రసాద్ గారు. నిజంగా నేను నిన్న స్కోలింగ్స్ చూశా, కోడెల శివప్రసాద్ గారి ఇంట్లో దొంగతనం అది కాదు చెప్పాల్సింది, గజ దొంగ ఇంట్లో దొంగతనం అని చెప్పాలి. పెద్ద గజ దొంగ ఎవరయ్యా అంటే ఈ మధ్యకాలంలో సాక్షాత్తు మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ గారు పెద్ద గజ దొంగ. గజ దొంగ ఇంట్లో దొంగలు పడ్డారు, 2 కంప్యూటర్లు ఎత్తుకుపోయారు అని చెప్పవలసినటువంటి పరిస్థితి ఏర్పడిందని మనం చేస్తున్నా. నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఈ కథంతా కూడా నేను మీకు వివరంగా వివరిస్తా పత్రికలకి, మీడియాకి. ఇప్పుడు జరుగుతున్న పరిణామ క్రమాలన్నీ కూడా వివరిస్తే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది.
కోడెల శివప్రసాద్ గారి ఇంట్లో నిన్న జరిగినటువంటి సంఘటన జరిగి ఉంటే, జరిగిందో లేదో నాకు తెలియదు, జరిగి ఉంటే అది పెద్ద దొంగతనాన్ని కప్పిపుచ్చుకోవడం జరిగినటువంటి ఒక చిన్న దొంగతనంగానే భావించవలసినటువంటి అవసరం ఉంటుంది. ఏమిటా పెద్ద దొంగతనం, ఏమిటా చిన్న దొంగతనం, ఈ కథ తప్పనిసరిగా అందరూ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని మనవి చేస్తున్నా. అది ఏమిటంటే, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒకటి ఉన్నది. వాళ్ళు గతంలో ఎన్నికలకు ముందు ఒక 30 కంప్యూటర్లను సత్యనపల్లి తీసుకొచ్చి సత్యనపల్లిలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టాలనేటువంటి ఉద్దేశంతో అక్కడ పనిచేస్తే, ఎన్ఎస్పి గెస్ట్ హౌస్ లో వాటిని భద్రపరిస్తే, కోడెల శివప్రసాద్ గారు, కోడెల శివప్రసాద్ గారు అబ్బాయి, కోడెల శివప్రసాద్ గారు అమ్మాయి, ఈ దొంగల ముఠ, గజ దొంగల ముఠ ఈ 30 కంప్యూటర్లని ఎత్తుకుపోయారు. ఎత్తుకుపోయి అమ్ముకున్నారో, కాలేజీలకు ఇచ్చుకున్నారో, లేకపోతే వాళ్ళ ఆఫీసులో పెట్టుకున్నారో మనకు తెలియదు. ఇది తీవ్రంగా ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రచారం జరిగినటువంటి మాట వాస్తవం. ఈ ప్రచారం నా చెవులకు కూడా చేరింది. 30 కంప్యూటర్లు, ల్యాప్టాప్లు అనుకుంటాను, కంప్యూటర్లు ల్యాప్టాప్లు, ఇవి కోడెల శివప్రసాద్ గారు కొడుకు కూతురు ఆయన కలిసి అమ్ముకున్నారు అనేటువంటి ఒక ప్రచారం జరుగుతుంటే, ఈ ప్రచారం ఒక శాసనసభ్యుడిగా నా చెవులకు చేరితే, నేను స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి గారికి నేను ఈ నెల 9వ తారీఖున ఒక లెటర్ రాశాను, అయ్యా ఇలాంటి ప్రచారం జరుగుతుంది, ఒక 100 కంప్యూటర్ల దాకా పోయాయని మీ, నేను కోడెల శివప్రసాద్ గారు ఎత్తుకెళ్లాను, వాళ్ళ అమ్మాయి ఎత్తుకెళ్ళినాను, అబ్బాయి ఎత్తుకెళ్ళను రాయలే, పోయినట్టుగా తెలుస్తున్నది, దీని మీద మీరు తక్షణమే ఎంక్వైరీ చేసి నాకు తెలియపరచండి అని ఒక లెటర్ రాశా. ఈ కాపీస్ అన్ని కూడా మీకు ఇస్తాను. ఇచ్చిన తర్వాత ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి గారు శ్రీకాంత్ గారు బాజీబాబని ఆ జిల్లా హెడ్కి, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జిల్లా హెడ్కి నేను 9వ తారీఖున ఇస్తే, 16వ తారీఖున అయ్యా ఇట్లా పోయినాయి అని ఎమ్మెల్యే గారు చెప్పారు, దీని మీద మీరు ఎంక్వైరీ చేయమని ఆయనకి ఒక లెటర్ ఇచ్చారు. ఆ తర్వాత ఇది వీరాంజనేయని ఈఎస్సీ కోఆర్డినేటర్ అంట, ఈఎస్సీ కోఆర్డినేటర్ అతను కన్సర్న్ కావాలి సత్యనపల్లిలో, ఆయనకి ఎంక్వైరీ చేయమని ఇచ్చారు. ఎంక్వైరీ చేయడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు, ఇది జరుగుతున్నది. ఈ లోపల స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి గారు పర్సనల్ గా వచ్చి ఎక్కడైతే కంప్యూటర్లు ఉంచబడ్డాయి అనేటువంటి గెస్ట్ హౌస్ కు వెళ్లి గెస్ట్ హౌస్ అంతా పరిశీలన చేశాడు. అక్కడ గెస్ట్ హౌస్ లో కంప్యూటర్స్ లేవు, తప్పు జరిగిందనే విషయాన్ని గమనించారు. గమనించి పోలీస్ కంప్లైంట్ ఇవ్వవలసిందిగా కూడా వారిని ఆదేశించారు. మీకు చాలా చిత్రమైన విషయం ఏంటంటే, ఈ పోయిన 30 కంప్యూటర్లు పోయినాయని వారు ఐడెంటిఫై చేశారు. దానిలో 29 కంప్యూటర్స్ రాత్రి 11 గంటలకి మళ్ళీ తిరిగి గెస్ట్ హౌస్ లోకి వచ్చేసాయి. రాత్రి 11 గంటలకి గత 3-4 నెలల నుంచి దొరకనటువంటి కంప్యూటర్స్ రాత్రి 10-10:30 గంటకు కంప్యూటర్స్ అన్ని కూడా ఆ గెస్ట్ హౌస్ కు వచ్చి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఫోన్ చేసి, అయ్యా మీ ల్యాప్టాప్స్ దొరికాయి, తీసుకువెళ్ళండి తీసుకువెళ్ళండి అని చెప్తున్నారు. దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది ప్రజలందరికీ కూడా, కోడెల శివప్రసాద్ గారింటోనేమో 9 గంటలకు దొంగతనం జరిగింది, 30 కంప్యూటర్లు ఏమో తీసుకొచ్చి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు సంబంధించినవన్నీ కూడా గెస్ట్ హౌస్ లో పెట్టి కంప్యూటర్లు దొరికినవి కేసు క్లోజ్ చేయాలి అనేటువంటి పద్ధతి. అంటే కోడెల శివప్రసాద్ గారు, కోడెల శివప్రసాద్ కుటుంబము 30 కంప్యూటర్లు కాజేసి ఇది కేసు లేకోకుండా విచారణ జరుగుతున్నది కాబట్టి అవన్నీ కూడా మళ్ళా దొంగ సొత్తంతా తీసుకొచ్చేసి ఇచ్చేసి కేసు జరగకోకుండా, కేసు రిజిస్టర్ కాకోకుండా జాగ్రత్త పడేటటువంటి కుట్రలో భాగంగానే నిన్న ఈ దొంగతనాన్ని సాక్షాత్తు కోడెల శివప్రసాద్ గారే దగ్గరుండి చేయించినట్టుగా మనకు, ఆయనంటూనే దొంగతనం చేశాడు. ఏమిటి అన్యాయం అంటున్నా, ఇది నేనేదో కుట్ర చేసి దొంగతనం చేశాననేటువంటి ఉద్దేశంతో ఇది చేస్తున్నారు. ఇది కంప్యూటర్ స్కామ్, కొత్త కేసు బయటకు వస్తుందనేటువంటి భయంతో కోడెల శివప్రసాద్ గారు ఆడుతున్నటువంటి మరొక కొత్త నాటకం ఇది. దీనిలో ఇవాళ వాళ్ళు రిపోర్ట్ చేశారు, ఎవరు అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ ఒక ఆయన వెళ్లి, అయ్యా మా అర్జున్ అని ఆయన మా ఇంట్లో ప్రవేశించి దీనిలో కంప్యూటర్స్ ఎత్తుకుపడని ఒక కంప్లైంట్. అలాగే ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు కూడా 30 కంప్యూటర్లకు సంబంధించి కూడా ఒక కంప్లైంట్ వాళ్ళు ఇచ్చారు, అది రిజిస్టర్ అయింది. ఈ రెండు కూడా ఎంక్వైరీ జరుగుతున్నది, వాస్తవాలు బయటకు వస్తాయి, ఎవరు దొంగలో తేలిపోతారు అంతే తప్ప నాకేం సంబంధం.
నేను వెళ్ళి వాళ్ళ ఇంట్లో దొంగతనం చేయటం ఏంటి, రెండు కంప్యూటర్లు నేను ఎత్తుకుపోవటం ఏమిటి, నేను మాట్లాడాలని చెప్పి నన్ను గద్దించడం ఏమిటి? కోడెల శివప్రసాద్ గారు దొరికిపోయిన దొంగ, దాని నుంచి తప్పుకోవడానికి విలవిల్లాడిపోతున్నాడు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.